हाई फ्रेंड्स एबीपीएससी ग्रूप टू क्लास भाग में आलरेडी एंशिएंट एपीहिस्ट्री कोई क्लास आलरेडी डील जरिए गतमे पूर्वप्राचीन शिलायुगम का वी पूर्वप्राचीन शिलायुगम में मूड दशल पूर्वप्राचीन शिलायुगम मध्य प्राचीन शिलायुगम उत्तर प्राचीन शिलायुगम गुरिंचि जरिए आ तर्वात उन्नटुवंटि मध्य प्राचीन शिलायुगम चेप्पुकोवडं जरिगिंदि मध्य प्राचीन शिलायुगम क्रीस्तपूर्व 50,000 నుంచి 25,000 50,000 నుంచి 25,000 వరకు ఉంటదని చెప్పుకోవడం జరిగింది. పూర్వప్రాచీన శిలాయుగం చూసుకున్నట్లయితే 3 లక్షల నుంచి 2 లక్షల 50 3 లక్షల నుంచి 50,000 వరకు ఉంటదని చెప్పుకోవడం జరిగింది. తర్వాత 50,000 నుంచి 25,000 వరకు ఇది 25,000 నుంచి 5,000. ఇప్పుడు చూసుకున్నట్లయితే నవీన శిలాయుగం ఆ క్లాసులు గత క్లాసుల్లో చూసుకోండి. ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈ యుగంలో మానవుడు ఏ యుగంలో మానవుడు నవీన శిలాయుగం మానవుడు మేధస్సును పెంచుకునే పనులు చేశారండి. మేధస్సును అంటే ఆహారాన్ని సేకరించే దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకోవడం అంటే ఏంటి, ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ముందుగానే అలవాటు పడ్డాడు అన్నమాట. ఎలా అంటే వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు, పశువులను పెంచడం మొదలెట్టాడు, కుమ్మరసారి అంటే చక్రాన్ని కొనుగొన్నాడు, రాతి విగ్రహాలు తయారు చేశాడు, సంచార జీవితం అంతమై స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే గ్రామీణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక సమూహాలు ఏర్పడడం ఊర్లు ఏర్పడడం జరిగింది. వలయాకారంగా రాళ్లను పేర్చి కర్రలను కడ్డీలుగా అమర్చి రిల్లు గడ్డితో కప్పును వేసుకున్నాడు. ఇల్లు కూడా సందులు లేకుండా నిర్మించడం జరిగింది. వలయాకారంలో ఉన్నటువంటి ఇళ్లను సందులు లేకుండా అంటే ఒకదానికొకటి కలిసి ఉండే విధంగా నిర్మించారు. ఎందుకు, ఏ జంతువులు కానీ ఏవి కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి అవకాశం లేకుండా. అయితే ఇటువంటి ఇళ్లను ఎక్కడ కొనుగొన్నారంటే అనంతపురం జిల్లాలోని హులికల్లు, లత్తవరం, మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నమారూరులో కొనుగోడం జరిగింది. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండ్లూరు అనే గ్రామంలో ఒక పెద్ద రాతి బండను తొలిచి 8 ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. గుహల్లాంటి 8 ఇళ్లను గతంలో ఇవ్వడం జరిగింది. ఇటువంటి గుహలు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంకెక్కడా కనిపించలేదు, ఇక్కడ మాత్రమే కనిపించడం జరిగింది. ఇల్లు మధ్యలో కుండలో శిశువు కళేబరాన్ని పెట్టి సమాధి చేయడం జరిగింది. ఇళ్లలో సమాధి చేసే ఆచారం ఆనాడు ఉన్నదని భావించడం జరిగింది. బ్రూస్ఫుట్ అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను కనుగొన్నాడు. ఈ యుగాన్ని గార్డెన్ చైల్డ్ నాగరిక విప్లవంగా పేర్కొనడం జరిగింది. ఈ శిలాయుగం కాలంలో మానవుడు వ్యవసాయం నేర్చుకున్నాడు. ఈ కాలం నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలరాయి, లత్తవరం వ్యవసాయ క్షేత్రాలు గుర్తుపెట్టుకోండి. కర్నూలు జిల్లాలోని బ్యాతంచెర్ల ఇవి వ్యవసాయ క్షేత్రాలు, అవి ఇల్లు. ఇవి వ్యవసాయ క్షేత్రాలు, అవి ఇల్లు. ఓకేనా? ఈ యుగంలో బండి చక్రాన్ని కొనుగొని బండ్లను తయారు చేసుకొని వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం అయ్యాయి కనుక పశుపోషణ చేపట్టాడు. అయితే ఈ యుగంలో పండించిన ఇంపార్టెంట్ పంటలు చూసుకున్నట్లయితే రాగులు, ఉలవలు, జొన్నలు. కర్నూలు జిల్లాలోని రామాపురంలో బార్లీ మినుములను నవీన శిలాయుగంలో ఎక్కువగా పండించడం జరిగింది. ఏవి? బార్లీ, మినుములు. పాలవాయి అంటే అనంతపురం జిల్లాలో లభించిన బూడిద కుప్పలు పశువుల పేడను కాల్చడం వల్ల ఏర్పడిందని చరిత్రకారులు నిర్ధారించారు. నాటి ప్రజలు వ్యవసాయము, పశుపోషణపై ఆధారపడ్డారని తెలుస్తుంది. యాక్చువల్గా నవీన శిలాయుగంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉపయోగించిన రాళ్ళు చెడ్ మరియు బసాల్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ కాలం నాటి ఆయుధాలను ఎక్కువగా డోలమైట్ శిలలతో తయారు చేశారు. ఈ యుగంలోని లింగారాధన మొదలైందని రాబర్ట్ బ్రూస్ఫుట్ పేర్కొనడం జరిగింది. లింగారాధన అంటే ఒక శివలింగం అని కాదండి, లింగాలు. ఓకేనా? ఏమైనా రాళ్ళతో తయారు చేసినటువంటి మూర్తుల్ని అలాంటి వీటిని ఆరాధించడం జరిగింది. రాబర్ట్ బ్రూస్ఫుట్ రాతి గొడ్డల్ని గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామం వద్ద కొనుక్కోవడం జరిగింది. ఇది గతంలో ఇవ్వడం జరిగింది, గ్రూప్ టూలో గతంలో ఇవ్వడం జరిగింది బిట్ అయితే. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఈ యుగం మొట్టమొదటగా రాయచూరులో ప్రారంభం అయింది. ఈ యుగంలో వడ్డమాను అమరావతి దగ్గర ఇసుకరాతితో చేసిన గొడ్డలు లభించాయి. కదంబాపూర్ ప్రాంతంలో నవీన శిలాయుగాల పనిముట్లు తయారు చేసే కేంద్రం కనుగొనబడింది. ఇది కూడా గతంలో ఇచ్చిన బిట్. చిత్రలేఖనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. యుగంలో మానవుడు ఏం పెంచుకున్నాడు? మేధోశక్తి. ఆ మేధోశక్తిని పెంచుకోవడం ద్వారా చిత్రలేఖనం, వ్యవసాయం చేశాడు, స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, పశుపోషణ చేశాడు, దాంతోపాటు చిత్రాలను గీయడం మొదలుపెట్టాడు. ఈ యుగప కాలంలో చిత్రలేఖనం బయటపడ్డ ప్రాంతాలు ఎక్కడంటే చింతగుంట ప్రకాశం జిల్లా, వెల్పులమడుగు అనంతపురం జిల్లా, తెనగల అనంతపురం, ఆదోని కర్నూలు. మీకు మొదటి నుంచి చెప్తున్నాను. రాయలసీమ జిల్లాలు మరియు అక్కడ ఉన్నటువంటి ఒంగోలు, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో విశాఖపట్నం, ఈ జిల్లాల గురించి
ఏపీ హిస్టరీ యాన్షియంట్ హిస్టరీకి బాగా చదువుకోవాలన్నమాట. కడప జిల్లాలోని చింతకుంట ప్రాంతంలో విల్లంబులు ధరించిన మనిషి చిత్రాలు లభించాయి. ఎరుపు మరియు తెలుపు రంగులలో దుప్పి, జింక, ఏనుగు, కుందేలు, పాములు, పక్షులు మరియు మానవాకృతి చిత్రాలు సుమారు 200 దాకా కనిపిస్తాయి. పాండవుల గుట్టలో జింకలు, ఆవులు, మేకలు, రేఖాగణిత నమూనాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. రేఖాగణిత నమూనాలు ఎక్కడ లభించాయి అంటే కడప జిల్లాలోని పాండవుల గుట్ట. మానవాకృతులు, నెమళ్ళు, సీతాకోక చిలుకలు చిత్రీకరించబడ్డాయి. వెల్పుల మడుగు ప్రాంతంలో మూపురమ్మ గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం లభ్యమవడం జరిగింది. ఈ బిట్టు గతములు ఇచ్చారండి. తెనగల అనంతపురం ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు లభించాయి. కుండల తయారీ. ఈ యుగంలో మానవుడు కుండలు తయారు చేయడం నేర్చుకున్నాడు. తొలికాలపు కుండలను చేతితో తయారు చేసి పట్టుకుని కాల్చాడు. అందువల్ల ఆ కుండ అడుగు భాగం కాలి ఎర్రగా ఉన్నది, పైభాగం కాలకుండా నల్లగా ఉన్నది, చేతి గుర్తులు కూడా ఉన్నవి. తర్వాత కుమ్మరసారిను అనగా చక్రాన్ని కొనుగొని కుండలను తయారు చేసుకున్నాడు. కుండలను తయారు చేయడం నేర్చుకున్న తర్వాత అతడు తనకు కావలసిన అన్ని రకాల పాత్రలు తయారు చేసుకున్నాడు. ఈ యుగపు స్థావరాలు ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయి? ఈ నవీన శిలాయుగానికి సంబంధించి, సారీ, నవీన శిలాయుగానికి సంబంధించి ముఖ్యంగా స్థావరాలు ఎక్కడ ఉన్నాయనుకుంటే, గుంటూరు జిల్లాలోని అమరావతి, నాగార్జున కొండ, కుట్నూరు, ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, వ్యామవరం, పూసలపాడు, కురుచేడు, అనంతపురం జిల్లా పాల్వాయ, కర్నూలు జిల్లా పాతపాడు, బస్తిపాడులో లభించాయి. బ్రూస్ఫుట్ పాతపాడు కర్నూలు జిల్లాలో జరిపిన తవ్వకాల్లో కుండ పాత్రలను వెలికి తీయడం కూడా జరిగిందండి. రాబర్ట్ బ్రూస్ఫుట్ పాతపాడు కర్నూలు జిల్లాలో జరిపిన తవ్వకాల్లో కుండ పాత్రను వెలికి ఈ గ్రామాల పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లింక్ ఇంటర్లింక్ చేసి చదువుకోండి. లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎవరైతే లోకలర్స్ ఉంటారో వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది, బట్ అన్ని జిల్లాల మీద అందరికీ అవగాహన ఉండదు, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.